ఆయన్ని సహజంగా రాజకీయ పార్టీలు ఒకదానికో ఒకటి పరస్పరం మైండ్ గేమ్ ఆడుకోవటం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం రాజకీయాల్లో అది ఒక రాజకీయ చతురత కలిగినటువంటి అంశంగా కూడా మనం తీసుకోవచ్చు అయితే ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు ప్రజల మీద కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాయి అనడానికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆలోచనలని అలాంటి ప్రకటనను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు రెండు వేల యాభై వరకు కూడా అధికారం ఇస్తే తెలుగుదేశం పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ చేస్తాము భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తామని అంటున్నారు రెండు వేల యాభై అని అంటే ఇంకొక ముప్పై సంవత్సరాల పాటు వరుసగా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నారు ఆయన మరొక ముప్పై సంవత్సరాలు అంటే వంద సంవత్సరాల పాటు ఆయన పరిపాలనను కోరుకుంటూ ఉన్నారు పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాడు అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఆయన చెప్తూ ఉన్నారు అంటే ఆయన ఏంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మైండ్ సెట్ని మరొక ముప్పై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకే రాజకీయ పార్టీ నాయకులు ఏ మాట అన్నా కానీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా మైండ్ సెట్ని ప్రేరేపిస్తూ మాట్లాడుతూ ఉంటారు అందుకే చంద్రబాబు నాయుడు రెండు వేల యాభై వరకు కూడా ఒక విజన్ తయారు చేసుకున్నారు సో మరోవైపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారం ఇవ్వండి ముప్పై సంవత్సరాల పాటు ఇంకా పరిపాలించగలుగుతాము అని అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు ఒకసారి అవకాశమే ఉండనేటువంటి నినాదంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలవబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు బలంగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాబోయేటువంటి ముప్పై సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది అంత పరిపాలన దక్షుడు అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డికి డెబ్బై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీని పరిపాలించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రణాళికలు తయారు చేసుకున్నట్టు కూడా ఆయన స్పీచ్ ద్వారా అర్థం అవుతుంది ఆయన బహిరంగ సభల్లో కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని అంటున్నారు రాబోయేటువంటి ముప్పై సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి ఒకసారి అవకాశం ఇస్తే ముప్పై సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మీతోటే ఉంటుంది మీకు సేవ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ని మరొక ముప్పై ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించేలా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి ఇక వీళ్ళిద్దరికీ తీసుకోని విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక రకమైనటువంటి రాజకీయ మైండ్ గేమ్కి అలవాటు పడ్డారేమో అనిపిస్తోంది అది మైండ్ గేమా లేదంటే ఆదృచ్ఛికంగా ఆయన అన్నారా రాజకీయ అనుభవం లేదు కాబట్టి అనేది ఒక పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఏం చెప్తూ ఉన్నారంటే జనసేన పార్టీ మరొక ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల పాటు ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత అధికారం కోసం పెట్టలేదు ప్రశ్నించడానికి ప్రజాసేవ చేయడానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి నేను జనసేన పార్టీని పెట్టడం జరిగింది ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలి అనేటువంటి ఆదురత కానీ అలాంటి ఆలోచన కానీ లేదు ప్రజల మధ్య ఉంటాను ప్రజలతోటే ఉంటాను మరొక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పాటు జనసేన పార్టీ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఏపీ ప్రజల మైండ్ సెట్ను ఫిక్స్ చేయడానికి ఆ విధమైనటువంటి వ్యాఖ్య చేశారని అంటే ఎత్తు అయితే ఒకవేళ ఆ కోణం నుంచి పవన్ కళ్యాణ్ ఆలోచించి ఉంటారు అని అనుకుంటే వాస్తవంగా కూడా ఆయనకి రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి బహుశా అంత లోతుగా ఆలోచించకపోయి ఉండొచ్చు బస్ యాదృచ్ఛికంగా అన్నప్పటికీ కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి పార్టీ చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు సో అలాంటి భావన జనసేన ఆవిర్భావ సమయంలో కూడా ప్రత్యర్థి పార్టీలు కానీ ప్రత్యర్థులు కానీ చాలా సందర్భాల్లో ప్రజల మధ్య తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు సో ఇది స్వల్పకాలంలో మళ్ళీ మూసేసేటువంటి పార్టీ అనే దాన్ని ప్రత్యర్థులు చాలా బలంగా తీసుకెళ్ళినటువంటి క్రమంలో దానికి చెక్ పెట్టేదానికి పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పాటు జనసేన ప్రజలకు సేవ చేస్తుంది అనేటువంటి ఒక క్లారిటీని మాత్రం చాలా బలంగా ఇవ్వగలిగారు సో ఎవరు ఏ కోణంలో ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఏమో రెండు వేల యాభై వరకు నాకు అధికారంలో ఇస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్గా చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రజలు మైండ్ సెట్ని సెట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇవ్వండి రాబోయేటువంటి ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలోకి ఉంటానని ఆయన అంటున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ మరొక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పాటు జనసేన పార్టీ ఉంటుంది అనేటువంటి ఒక స్లోగన్ను ప్రజల మధ్యకి తీసుకెళ్ళడం జరిగింది రాజకీయాల్లో ఇది ఎవరి కోణం ఉంటుంది ఎవరి ఆలోచన వాళ్ళకుంటుంది ఎవరి ప్రణాళిక ఉంటుంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పాటు జనసేన పార్టీ ఉంటుంది అని చెప్పడం వెనుక ఒకవేళ ఇప్పుడు అధికారంలో రాకపోయినప్పటికీ కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము రాబోతున్నాము అనేటువంటి చెప్పే చెప్పి క్యాడర్కి అలాగే ప్రజలకు కూడా ఒక ఆలోచన రేకెత్తిచ్చేటువంటి ప్రయత్నం చేశారు సో ఓవరాల్గా తీసుకుంటే ముగ్గురు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా మరొక మూడు దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్లో మేము రాజకీయ పార్టీలు బలంగా రన్ చేయగలము అనేటువంటి ఒక మైండ్ సెట్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళగలరు సో ఈ మూడు పార్టీలు తప్ప మిగిలినటువంటి పార్టీలకు ఏపీలో స్థానము లేదు అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లారు సో ఇక్కడ వ్యాక్యూమ్ అనేది ఇక నుంచి భవిష్యత్తులో అక్కడ జాతీయ పార్టీలకు కానీ లేదా కొత్తగా ఏదైనా పార్టీలు వస్తే వాటికి కానీ ఎలాంటి రాజకీయ వ్యాక్యూమ్ లేదు రాజకీయ శూన్యత లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం వీళ్ళు చేసినట్టు మనకు కనిపిస్తుంది సో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన ఈ మూడు పార్టీలు మినహా మిగిలినటువంటి వాటికి మరొక మూడు దశాబ్దాల పాటు అవకాశం లేదు అనేది మైండ్ సెట్ ప్రజలకి ఫిక్స్ చేస్తూ ఉన్నారు సో జాతీయ పార్టీలకు కూడా స్థానం లేదనేటువంటి ఒక మైండ్ సెట్ని ఫిక్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు తీసుకున్నారు అని అంటే రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ ముగ్గురిని కాదని కొత్త పార్టీ కానీ లేదా జాతీయ పార్టీలు ఆల్రెడీ ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా వీళ్ళ ముగ్గురే ఏపీకి ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉందా వీళ్ళ ముగ్గురు మినహా ఏపీ ప్రజలు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం లేదా అనే అంశం మీద మీరు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ